మహబూబ్నగర్ గ్రామీణ మండలం పాలకొండ గ్రామంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. దసరా పండుగను పురస్కరించుకుని గ్రామంలో బీజేపీ మహబూబ్నగర్ పట్టణ కార్యదర్శి నరేందర్ 300 చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా గ్రామంలో ప్రజలందరూ కలిసికట్టుగా దసరా ఉత్సవాలను జరుపుకుంటున్నట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. ఇలాగే నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటున్నాము. పోయినసారి కూడా చీరలు వంచడం జరిగింది, ఈసారి కూడా 300 చీరలు వంచుతున్నాము. కాబట్టి ఈ మా కమిటీ మెంబర్స్ అంతా 15 అందరి సహకారంతో, ఊరి జనాల సహకారంతో, ఊరి పెద్దల సహకారంతో ఒక అడుగు ముందరికేసి ఈ ఉత్సవాన్ని ఇంకా మరింత పెద్ద ఎత్తున తీసుకుపోవాలని, పండుగ ఇలాగే కొనసాగాలని, పెద్ద ఎత్తున చేయాలని మేము కూడా అందరినీ ఆశీర్వాదాలు మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాము. అందరికీ పాల్గొన్న ప్రజలకి, 8వ వార్డు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు చేస్తున్నాము మరొకసారి. ప్రతిసారి పాల్గొన్న గ్రామంలో ప్రతి దసరాకు మేము పెట్టబట్టి వీడికి 10 సంవత్సరాలే, కానీ చాలా మంచిగా జరుగుతుంది. చాలా సంతోషంగా మహిళలు కూడా, యువకులు కూడా, గ్రామ పెద్దలతో సహకారంతో మేమంతా కలిసిమెలిసి చాలా మంచిగా చేసుకుంటాం పండుగ. ఈసారి కూడా ప్రత్యేకంగా మహిళలకు చీరల పంపిణీ చేసి వాళ్ళ కూడా ఒకటేసారి దసరాకు కట్టుకోవడానికి మంచి ఆనందం పడుతున్నారు మహిళలు కూడా. కాబట్టి మా కమిటీ మెంబర్స్ అందరు సహకారంతో, ఊర్లో పెద్దల సహకారంతో మేమంతా ఈ పండుగ చేయడం జరుగుతుంది. నరేందర్ అన్న చీరలు ఇచ్చినందుకు మాకు మహిళలకు ఎంతో చాలా ఆనందంగా ఉంది. దసరా పండుగ సందర్భంగా దుర్గామాతను పెట్టినందుకు కూడా మాకు చాలా మంచిగా ఉంది, ఆనందంగా. ప్రతి సంవత్సరం ఇట్లే చేస్తాం ఎప్పుడు గ్రామంలో. పిల్లలందరూ కూడా మంచిగా చేస్తారు, నవరాత్రుల గురించి పండుగ గురించి చేస్తారు, మంచిగానే చేస్తారు. ఇట్లేం లేదు, మా ఊరు మంచిగానే ఉంది. బట్టలు ఇచ్చిండ్రు నరేందర్ బాబు ఇచ్చిండు.